పిల్లలు, పోయిన తరగతిలో మీరు మొక్కల రకాల గురించి తెలుసుకున్నారు కదా. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? రెండు రకాల మొక్కలు ఉంది. ఏవేవి అవి? నేలపై పెరిగే మొక్కలు ఎన్ని రకాలు? ఈ నీటి మొక్కలు అనేది నాలుగు రకాలు. అవి ఏవేవంటే, ఒకటవది నీటిపై తేలే మొక్కలు, రెండవది నీటి లోపల పెరిగే మొక్కలు, మూడవది వేర్లు నీటి అడుగు భాగంలో పాతుకుని పెరిగే మొక్కలు, నాలుగవది బురద లేదా చిత్తడి నేలలో పెరిగే మొక్కలు అన్నమాట. ఒకటవది నీటిపై తేలే మొక్కలు కనుక చూసినామంటే, ఉదాహరణ డక్ వీడ్, గుర్రపు డెక్క. మీరు చెరువుల్లో చూస్తుంటారు కదా, పైన పచ్చగా ఆకులు ఎక్కాలి, గుల్లలు గుల్లలుగా వచ్చినట్లంతా కనిపిస్తా ఉంటాయి, కానీ మనకి వాటి పేర్లు తెలియదు అవునా. కాబట్టి అది నీటిపైనే తేలుతా ఉంటుంది. ఉదాహరణ ఏది నీటిపై తేలే మొక్కలకి? రెండవది నీటి లోపల పెరిగే మొక్కలు. నీటి లోపల పెరిగే మొక్కలు ఉదాహరణ ఏమి? అవి పైన కనిపించదు, నీటి అడుగు భాగంలో పెరుగుతుంది అన్నమాట. హైడ్రిల్లా టెప్ గ్రాస్ అనేవి. నెక్స్ట్ మూడవది వేరు నీటి అడుగు భాగంలో పాతుకుని పెరిగే మొక్కలు. ఇక్కడ ఆకులు పూలు అన్ని నీటి పైన తేలుతుంది, కానీ వేర్లు అనేది లోపల నీటి లోపల పాతుకొని ఉంటుంది అన్నమాట. దానికి ఉదాహరణ కలువ తామర. చూసారా మీరు ఎప్పుడైనా కలువ పూలు తామర పూలు? అదండి ఇక్కడ ఉండాలి చూడండి, నీళ్ళల్లో కలువ తామర. ఈ పూలు ఎట్లా తెలుతా ఉంది? నీటి పైన కనిపిస్తా ఉంది కదా, కానీ వేర్లు అనేది ఎక్కడ ఉంటుంది? నీటి లోపల ఉంటుంది అడుగు భాగంలో. పూలు ఆకులు మాత్రం పైనే తెలుతా ఉంటుంది. నెక్స్ట్ బురద లేదా చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలు. బురద ప్రాంతాల్లో పెరుగుతుంది అన్నమాట, చిత్తడి నేలల్లో పెరుగుతుంది. ఉదాహరణకి మడ చెట్లు. ఏమది మడ చెట్లు? అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కరు లేదు చెప్పాలి నేను అడిగే ప్రశ్నలకి. నీటి లోపల పెరిగే మొక్కలు ఏమమ్మా? నీటి లోపల పైకి టేప్ గ్రాస్ అనేది మనం టేప్ వేసుకుంటాం కదా, అక్కడ టేప్ లాగా పొడవుగా ఉంటుంది టేప్ గ్రాస్. హైడ్రిల్లా నీటి పై తేలే మొక్కలేవి? కలువ తామర. కరెక్టేనా? నువ్వు చెప్పురా నీటి పై తేలే మొక్కలు. డక్నీడ్, గుర్రపు డెక్క. కలువ తామర అనేది ఏమే? నీటి పైన పూలు ఆకులు తేలుతుంది, కానీ వేళ్ళు నీటిలో అడుగు భాగంలో పాతుకొని ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నీటి పై తేలే మొక్కలు ఏమంటే బురద. బురద లేదా చిత్తడి నేలలో పెరిగే మొక్క ఏది? మడ చెట్లు. అవునా, మడ చెట్లన్నీ కూడా బురద ప్రాంతాల్లోనే పెరుగుతుంది.